వైసీపీ అధినేత జగన్ బాధ్యతను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారా? జగన్ తరపున పవన్ వకల్తా పుచ్చుకున్నారా? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న కామెంట్లు ఇవే. జగన్ బాధ్యత ఏంటి, పవన్ తీసుకోవడం ఏంటి, అసలు ఇంతకీ ఇంత పెద్ద బాధ్యత ఏంటబ్బా అని అనుకుంటున్నారా? అదేనండి జగన్ చేస్తున్న పాదయాత్ర. ప్రతి శుక్రవారం జగన్కు హాలిడే అని తెలుసు కదా. అక్రమాస్తుల కేసులో భాగంగా ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు వెళ్ళాలి కదా, అందుకే ప్రతి శుక్రవారం పాదయాత్రకు సెలవు. దీంతో రేపు జగన్ కోర్టుకెళ్తుంటే పవన్ పాదయాత్ర చేస్తున్నారని అనుకుంటున్నారు ఏపీ జనాలు. ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా పవన్ ఆర్న ఏపీలో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. జాతీయ రహదారుల్లో పలు ముఖ్య కూడళ్లలో నిర్వహిస్తామని, పూర్తి శాంతియుత పద్ధతిలో ఢిల్లీని తాకే విధంగా నిరసన ఉంటుందని, ఈ పాదయాత్రలో జనసేన, సిపిఎం, సిపిఐ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. దీంతో ఈ విషయంపై అప్పుడే కామెంట్లు మొదలయ్యాయి. ఎందుకంటే ఇప్పటికే జగన్, పవన్ ఇద్దరూ కలిసిపోయారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద బాస్ కోర్టుకు వెళితే ఇటీవలే పార్ట్నర్ అయిన చిన్న బాస్ పాదయాత్ర చేస్తున్నారని, అది పార్ట్నర్స్ అంటే అలాగే ఉండాలి, అలాగే కలిసి రావాలి అని సెటైర్లు వేసుకుంటున్నారు. అంతేకాదు జగన్ పాదయాత్రలో ఆయన ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబుపై దుమ్మెత్తిపోయడం, ఆయనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని, విభజన హామీలు నెరవేర్చాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మాత్రం పల్లెత్తు మాట అనరు. ఈయనకు పార్ట్నర్గా ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తయారయ్యారు. ఈయన కూడా మోదీని కానీ బీజేపీని కానీ పల్లెత్తు మాట అనలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు పాదయాత్రలో జగన్ రాళ్లు వేస్తూ ఉంటారు. ఈ శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి కాబట్టి ఈ వారం ఆ బాధ్యతను పవన్ కళ్యాణ్కు అప్పగించారని, విజయవాడలో ఒకరోజు పాదయాత్ర చేసి జగన్ మిగిల్చిన రాళ్లను చంద్రబాబుపై వేయనున్నారు అని అనుకుంటున్నారు. అందరూ అనుకోవడం ఏమో కానీ చూడబోతే అది నిజంలాగే కనిపిస్తోంది. లేకపోతే ఒక్కరోజు పాదయాత్ర ఏంటి, మరీ విడ్డూరం కాకపోతే, ఇంతమంది ఇన్ని రోజులుగా పోరాటం చేస్తుంటే పవన్ ఒక్కరోజు పాదయాత్ర చేసి మోడీ గారి మెడలు వంచుతారంట. వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏదైనా చెబుతాడంట. అలా ఉంది.